హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ గర్ల్ హజల్ బజల్. ఇవాళ మనం ఒక గోల్డ్ షాప్ యొక్క స్కీమ్ డీటెయిల్స్ అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు మనం సిబిజే యొక్క గోల్డ్ స్కీమ్ అండ్ గోల్డ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. నేను జేఎన్టీయు దగ్గర ఉన్న సిబిజే బ్రాంచ్కి వెళ్ళాను. వీళ్ళకి అమీర్పేట్లో కూడా వేరే బ్రాంచ్ ఉందన్నమాట. సో మనం చాలామంది యూట్యూబ్ సెలబ్రిటీస్ వాళ్ళ దగ్గర చూస్తూనే ఉన్నాం సిబిజేలో గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది. నేను కూడా వెళ్ళి వాళ్ళ కలెక్షన్ ఎలా ఉంది అండ్ స్కీమ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాను. సో మీకోసం క్విక్గా వాళ్ళ దగ్గరున్న స్కీమ్స్ ఏంటి అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. సో మనకి ఇప్పుడు తెలిసిందే ముందుగా దట్ గోల్డ్ రేట్ అనేది రోజురోజుకి ఎంత పెరుగుతుందో, అండ్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ఈజీగా అది 1 lakh క్రాస్ అవుతుంది అనేది ఉంది. ఇప్పుడైతే 70,000 టచ్ అయి ఉండింది ఆల్రెడీ. సో మనం గోల్డ్ అనేది ఎప్పుడు కూడా స్కీమ్లో తీసుకోవడం ఆల్వేస్ బెటర్. చిన్న ఐటమ్ అయినా పెద్ద ఐటమ్ అయినా కూడా, తరుగు మజూరీ లేకుండా పెద్దదైనా చిన్నదైనా కూడా స్కీమ్లో తీసుకోవడం ఎప్పుడు కూడా బెనిఫిట్ ఉంటుంది. మనకు అర్జెంట్ లేదు, టైం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా స్కీమ్లో తీసుకోవడం ఇస్ ప్రిఫరబుల్ అన్నమాట. సో సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్లో 2 గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఇప్పుడు సిబిజేలో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి ఇస్ అమౌంట్ స్కీమ్, అంటే మనం ఒకటేసారి 1 time డిపాజిట్ లాగా అమౌంట్ డిపాజిట్ చేస్తే ఆ రోజు గోల్డ్ రేట్ అనేది బ్లాక్ అవుతుంది. అంటే సపోజ్ మనం ఈరోజు 5 lakhs డిపాజిట్ చేస్తే, సపోజ్ గోల్డ్ రేట్ 6,800 ఉంటే 6,800కి 5 lakhs అమౌంట్కి ఎంత అమౌంట్ గోల్డ్ అయితే ఉంటుందో, సో 5 lakhs డివైడెడ్ బై 6,800కి ఎన్ని గ్రామ్స్ అయితే అక్యుములేట్ అవుతుందో, సపోజ్ 50 grams ఆర్ 60 grams, అంత అమౌంట్ మనకి లాక్ అయిపోతుంది. సో 10 months తర్వాత 11th month మనం ఆ ఎన్ని గ్రామ్స్ అయితే లాక్ అయి ఉండిందో ఆ గ్రామ్స్కి ఏ ఆర్నమెంట్ తీసుకున్నా 18% వరకు జిఎస్టీ ఎక్స్ట్రా ఒకటి పే చేస్తే సరిపోతుంది. 18% వరకు తరుగు మజూరి అనేది ఉండదన్నమాట. సో 5 lakhs సపోజ్ 50 grams మన గోల్డ్ అక్యుములేట్ అయి ఉండుంటే 50 grams ఏ ఆర్నమెంట్ తీసుకున్నా కూడా, మనం 22 carat ఆర్నమెంట్ ఏం తీసుకున్నా కూడా దానికి తరుగు మజూరి అనేది ఉండదు. జస్ట్ జిఎస్టీ అండ్ స్టోన్ కాస్ట్ ఆర్ చార్జెస్ ఏమన్నా ఉంటే అది పే చేస్తే సరిపోతుంది. అది కాకుండా ఇది 1 time డిపాజిట్ స్కీమ్ అనమాట. ఇది ఫస్ట్ మనం డిపాజిట్ చేసిన నుంచి 10 months క్యాల్కులేట్ అవుతుంది. 11th month మనం ఐటమ్ అనేది పర్చేస్ చేయొచ్చు. సెకండ్ స్కీమ్ వచ్చేసి వెయిట్ అక్యూములేషన్, అంటే మనం ఇది మంత్లీ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ అనమాట. సపోజ్ మనం 10 months ఎవ్రీ మంత్ 10,000 డిపాజిట్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ 10 months 1 lakh సపోజ్ మనం ఫస్ట్ మంత్లో పే చేసిన రోజు గోల్డ్ రేట్ కనుక 6,900 ఉంటే 10,000 divided by 6,900 అంటే 1.3, 1.4 అలా 1.3 grams ఈ రోజు అక్యూములేట్ అవుతుంది. అలా బై ద ఎండ్ ఆఫ్ 10 months మనకు సపోజ్ ఇప్పుడు 12 grams 15 grams 20 grams ఎంతైతే అంత అక్యుములేట్ అవుతుందో, 11th month మనకు అక్యుములేట్ అయిన అమౌంట్కి 18% వరకు తరుగు మజూరీ లేకుండా జస్ట్ జిఎస్టీ అండ్ స్టోన్ చార్జెస్ పే చేస్తే సరిపోతుంది. వీళ్ళ దగ్గర అమౌంట్ అక్యుములేషన్ అనేది ఉండదు. అమౌంట్కి రిలేటెడ్ వెయిట్ ఎంత ఉంటుందో అంత వెయిట్ మాత్రం అక్యుములేట్ అవుతుంది ఎవ్రీ మంత్. సో 10,000 కట్టి ఎన్ని గ్రామ్స్ వస్తుందో మన ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం మనం పేమెంట్ చేసిన రోజు అంతా మనకి పాస్బుక్లో అప్డేట్ అయిపోతుంది. జస్ట్ లైక్ ఎనీ అదర్ గోల్డ్ స్కీమ్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ అవర్ వీడియోస్, ఇక్కడ కూడా వెయిట్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట. సో వెయిట్ అలా 10 months తర్వాత 11th month మనకి ఎంత గోల్డ్ అయితే అక్యుములేట్ అవుతుందో దానికి మనం ఆర్నమెంట్ ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ 2 స్కీమ్స్ సిబిజేలో ఉన్నాయి. బికాజ్ ఇప్పుడు మనకు పెరిగే గోల్డ్ రేట్స్ ప్రకారం మనం గోల్డ్ స్కీమ్ అనేది వేసుకుంటేనే ఎప్పుడు ప్రిఫరబుల్. ఎస్పెషల్లీ మనం లాంగ్ ఐటమ్స్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నా, హారమ్స్ కానీ డైమండ్ నెక్లెసెస్ అలా ఏదైనా కొంచెం అబౌవ్ 5 lakhs 10 lakhs ఉన్న వర్త్ ఐటమ్స్ ఏది ప్లాన్ చేసుకుంటున్నా కూడా మనం బెటర్ స్కీమ్ ద్వారా వెళ్ళడం. ఎందుకంటే 18% అంటే మనకి సపోజ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం చూసుకున్నా కూడా చాలా ఎక్కువది 18%, 22% అనేది. సో మనం ఎప్పుడు స్కీమ్లో వెళ్ళి తీసుకోవడం అనేది బెటర్ అండ్ ప్రిఫరబుల్. మనం ఇప్పుడు జేఎన్టీయూలో ఉన్న సిబిజేలో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. నేను ఇందులో స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బికాజ్ నేను ఒక లాంగ్ హారం ఆర్ కాసుల పేరు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. అది అప్రాక్స్ ప్రైస్ వచ్చేసి 7.8 lakhs 8.2 lakhs అలా వస్తుంది బ్యాక్ చైన్ లేకుండా. సో అరౌండ్ 8 to 9 lakhs అవ్వచ్చు, విత్ ఇయర్ రింగ్స్ 10 lakhs అవ్వచ్చు. సో మనం 10 months ఈచ్ మంత్ 1 lakh అనేది పే చేసుకుంటే అట్ ద ఎండ్
ఆఫ్ 10 మంత్స్ మనకు 10 లాక్స్ కనుక అక్యుములేట్ అయితే ఆ 10 లాక్స్కి మనం హారం, బ్యాక్ చైన్, ఇయర్ రింగ్స్ అండ్ ఏమన్నా సింపుల్ మాంగ్ టీకాస్ అలా ఏమన్నా వచ్చినా కూడా ఒక సెట్లా పేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను లాస్ట్ టైం సీఎంఆర్లో ఎలా తీసుకున్నానో యూ షేప్ లాంగ్ హారం, అలానే ఈసారి మంచి కాసులు పేరు ఆర్ బొట్టుమాల డిజైన్స్ ఏమన్నా తీసుకుందామని సిబిజేలో స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఆ స్కీమ్ డీటెయిల్స్ అనేది మీకు ఇలా పేపర్లో కూడా చూపిస్తాను. ఇది వాళ్ళ పాంప్లెట్ అనమాట. సో ఇది వెయిట్ అక్యుములేషన్ స్కీమ్. వన్ టైం డిపాజిట్కి ఏమీ డీటెయిల్స్ ఉండదు. జస్ట్ మనం వన్ టైం డిపాజిట్ చేస్తే ఎంత డిపాజిట్ చేసామో అంత ద ఎండ్ ఆఫ్ 11 మంత్స్ తీసుకోవచ్చు. బట్ ఇది స్కీమ్ ఏంటంటే 10 మంత్స్ ఉంటుంది. 10 మంత్స్ సపోజ్ 10,000 పే చేస్తే ఎవ్రీ మంత్ వెయిట్ అనేది అక్యుములేట్ అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ 10 మంత్స్ 1 లాక్ సపోజ్ 17 గ్రామ్స్ అక్యుములేట్ అయితే 17 గ్రామ్స్కి మనం ఏ ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు అనమాట 22 క్యారెట్లో. డైమండ్కి వేరే స్కీమ్స్ ఉంటాయి. అండ్ మనం సిల్వర్ అవి తీసుకుందాం అనుకున్నా ఆర్ గోల్డ్ కాయిన్స్ తీసుకుందాం అనుకున్నా 24 క్యారెట్ది, దాని డీటెయిల్స్ కూడా సెపరేట్ ఉంటాయి అనమాట. ఇది 22 క్యారెట్ ఆర్నమెంట్ డీటెయిల్స్ మాత్రమే. ఇవి నాకు సిబిజేలో నచ్చిన మోడల్స్ అనమాట. సో అప్రాక్స్ ప్రైస్ నేను చూసినవన్నీ కూడా 80 to 120 grams మధ్యలో ఉన్నాయి. సో 8 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు రేంజ్ ఉన్నాయి నాకు నచ్చిన కాసుల పేరు. సో నేను ఈ స్కీమ్ని అయితే ఆప్ట్ చేసుకోవడం జరిగింది. వెయిట్ స్కీమ్ని మంత్లీ ఇన్స్టాల్మెంట్లో మనం 1 లాక్ పే చేస్తే 10 మంత్స్కి 10 లాక్స్ మనం పే చేస్తే 11th మంత్లో మనం 10 లాక్స్ వరకు ఎంత గోల్డ్ అయితే అక్యుములేట్ అయిందో అంటే 110 గ్రామ్స్ కానీ 125 గ్రామ్స్ కానీ 90 or 100 grams బేస్డ్ ఆన్ ద గోల్డ్ రేట్ ఎంత ఇంక్రీజ్ అయితే అంత మనకి అక్యుములేట్ అయ్యి ఈ స్కీమ్ కంప్లీట్ అవుతుంది. మీకు ఇంకా ఇలాంటి ఏదైనా స్కీమ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలన్నా ఎనీ క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఐ విల్ ట్రై అండ్ ఆన్సర్. దట్స్ ఇట్ ఫర్ మై టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలంగాణ గర్ల్ హజల్ బజల్. స్టే పాజిటివ్, స్ప్రెడ్ స్మైల్స్.